Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వర్సెస్ చంద్రబాబు, ఎవరు గెలిచినా జరిగేది ఇదే. ఏపీలో ఇద్దరు ప్రత్యర్థులు, దశాబ్దాల వైరం, అది రాజకీయంగా పీక్స్కి చేరింది. అదేదో పాత సినిమాలో రావుగోపాలరావు డైలాగ్ ఒకటి ఉంది, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అని. అలాంటి వైరమే ఏపీలో అటు వైసీపీ ఇటు టీడీపీల మధ్య సాగుతోంది. ఇది రాజకీయాలను మించినది, గత సాంప్రదాయాన్ని పూర్తిగా ముంచినది. ఏది ఏమైనా ఏపీలో ఒక చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థిని వెంటాడి వేటాడుతారని. అంటే జూన్4 తర్వాత కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వారు సైతం ప్రతీకార రాజకీయాలకు తెరతీస్తారని. ఆ విధంగా ఏపీలో రావణ కాష్టం రాజకీయంగా అలా రగులుతూనే ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈ రకమైన ఆలోచనలు తప్పు అనేవారు ఉన్నారు. దానికి కారణం కేంద్ర రాజకీయాలు అని చెబుతున్నారు. ఏపీలో ఏం చేయాలన్నా కేంద్రంలో బీజేపీ సహకారం కూడా కావాలి. మామూలుగా జరిగే గల్లీ తగవులు పక్కన పెడితే బిగ్ షాట్స్గా ఉన్న చంద్రబాబును కానీ జగన్ని కానీ టచ్ చేస్తే ఏపీ అట్టుడికిపోతుంది. దానివల్ల వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దాంతో కేంద్రంలో ఉండే బీజేపీ కూడా ఈ తరహా పీక్స్కి చేరి రివెంజ్ పాలిటిక్స్కి ఏమాత్రం ఆస్కారం ఇవ్వదని అంటున్నారు. వాటికి ఆదిలోనే అడ్డు చెబుతుందని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే బీజేపీకి ఏపీ అవసరాలు చాలా ఉన్నాయి, వాటితో పాటే చంద్రబాబు జగన్ల అవసరాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వైసీపీ గెలిస్తే ఎటు ఆ పార్టీతో కేంద్ర బీజేపీ మంచిగానే ఉంటుంది. ఒకవేళ ఓడితే అంటే అప్పుడు కూడా సాఫ్ట్ కార్నర్తోనే ఉంటుందని అంటున్నారు. అదెలా అంటే వైసీపీకి కూడా ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు దక్కుతాయి కదా, ఆ సీట్లు కూడా లోక్సభలో బీజేపీకి కావాలి. వాటికి మించి రాజ్యసభలో అవసరాలు నిండా బీజేపీకి ఉన్నాయి. అక్కడ వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు, టీడీపీ అక్కడ ఖాతా తెరవలేదు. మరో 2 ఏళ్ల పాటు వెయిట్ చేస్తేనే తప్ప రాజ్యసభలో ఖాళీలు ఉండవు, టీడీపీకి ఎంట్రీ ఉండదు. మరి ఈ 2 ఏళ్లలోనూ వైసీపీ అవసరం కూడా చాలానే ఉంటుంది. అదే సమయంలో 2 ఏళ్లలో 4 సీట్లకు ఎన్నికలు జరిగితే అందులో కూడా చెరిసగం వైసీపీ టీడీపీ పంచుకునే పరిస్థితి రావచ్చు. లేదా అధికార పార్టీకి 3 వచ్చినా విపక్షానికి 1 అయినా వస్తుంది కదా. అలా చూస్తే రాజ్యసభలో మరో 4 ఏళ్ల కాలం వరకు వైసీపీ నంబర్ 8 దగ్గర స్టాండ్ అవ్వడం ఖాయంగానే ఉంటుంది. ఇలాంటి లెక్కలన్నీ బీజేపీకి బాగా తెలుసు. అందుకే ఏపీలో కక్షపూరిత పాలిటిక్స్కి ఏ పార్టీ అయినా తెరతీసినా నో అనే చెబుతుంది అని అంటున్నారు. 2023లో చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు అన్న ప్రశ్న రావచ్చు. అప్పుడు టీడీపీ ఎన్డీఏలో లేదు. ఈసారి అలా కాదు, టీడీపీ బహిరంగ మిత్రుడు. సో అలా చంద్రబాబుకు సపోర్ట్గా బీజేపీ ఉంటుంది. అలాగే వైసీపీ అంతరంగిక మిత్రుడు కాబట్టి ఆ పార్టీతోనూ లోపాయికారి వ్యవహారాలు ఉంటాయి. అందువల్ల అటు ఇటు కేడర్ కానీ లేదా రాజకీయ విశ్లేషకులు కానీ అతి ఉత్సాహం చూపించి వారు వస్తే వీరిని లోపలేస్తారు, వీరు వస్తే వారిని తొక్కేస్తారు అన్న డైలాగులు కొడితే అవి మీడియా వరకే బాగుంటాయి తప్ప ఆచరణలో అయ్యే పని కానే కాదని అంటున్నారు. మరోవైపు చూస్తే ఏపీ ప్రజలు కూడా ఈ తరహా పాలిటిక్స్ని కోరుకోవడం లేదని అంటున్నారు. మరి కేంద్ర పెద్దల హితవుతో పాటు జనాల మూడు తెలుసుకునే అధికారులకు వచ్చే పార్టీ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.